వెల్కమ్ టు అవర్ ఛానల్ మరికొన్ని గంటలలో రాసుల వారి యొక్క భవిష్యత్తు బంగారమయం కాబోతూ ఉంది ఈ యొక్క కార్తీక మాసానికి చిట్ట చివరి రోజు అయినటువంటి ఈ రోజు రాత్రి నుంచి కూడా సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క కృపతో ధర్మబద్ధంగా ఉన్నటువంటి యొక్క రాసుల వారికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే దారి చూపబోతూ ఉన్నాడు వీరి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతూ ఉంది ఎన్నో కష్టాలతో ఉన్నటువంటి ఈ రాసుల వారికి కెరీరు అద్భుతంగా మలుచుకున్నటువంటి యోగము మహాలక్ష్మి యోగము రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మాలవ్య రాజయోగంతో ఈ రాశుల వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ముఖ్యంగా రేపు వచ్చేటటువంటి రోజులన్నీ కూడా అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్నటువంటి మొట్టమొదటి రాశి మేషరాశివారు ఈ మేషరాశి వారికి రేపటి నుంచి యొక్క మాలవ్య రాజయోగము ఉంది విశేషమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు ఈ సమయంలో ఆర్థిక లాభాలను ఎన్నో చూడబోతూ ఉన్నారు ఏ పని చేసినా ఆ పనిలో విజయమే కలుగుతుంది ఆరోగ్యం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది సహ ఉద్యోగులు కూడా వీరికి సహాయ సహకారాలను అందించబోతూ ఉన్నారు జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్న వారు వివాహం ఖరారు అవుతూ ఉంటుంది ఇది వీరికి అద్భుతమైనటువంటి యోగము వ్యాపారులకు వ్యాపారంలో పురోగతి సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులను కూడా గడించపోతూ ఉన్నారు అదేవిధంగా ఈ రాశి వారు చేపట్టినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలోనూ కూడా విజయం దక్కుతుంది బంధుమిత్రుల నుంచి కూడా శుభకార్యాలు కూడా ఆహ్వానాలు అందుతాయి కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు కూడా ఎన్నో దక్కబోతూ ఉన్నాయి వృత్తి వ్యాపారాలు కూడా ఆశించినటువంటి రీతిలో ఎన్నో ఉండబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి రేపు వచ్చేటటువంటి మానవీయ రాజయోగంతో కెరీర్లో గొప్ప గొప్ప ఫలితాలను చూస్తారు చాలా కాలం నుంచి కూడా సరైనటువంటి విజయాలు లేక నిరుత్సాహంతో ఉన్నటువంటి యొక్క మేషరాశి జాతకులకు ఈ యొక్క అద్భుత గ్రహాల కలిగ రేపటి నుంచి వీరి జీవితంలో కొత్త వెలుగులు రాబోతుందని వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో కూడా ఊహించినటువంటి లాభాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులే తెలియజేస్తూ ఉన్నారు వృత్తి వ్యాపారాలు కూడా ఆశించినటువంటి రీతిలో ఉండబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులు కెరీర్లో ఎంతో అద్భుతంగా ఎదగబోతూ ఉన్నారు ముఖ్యమైనటువంటి ఫలితాల కోసం గోపాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రటి పూలతో పూజించడము పశుపక్షాదులకు త్రాగడానికి నీరు ఏర్పాటు చేయడము చేయండి మీకు జీవితంలో ఇంకెన్నో మరెన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి మిథున వారు ఈ యొక్క మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ యొక్క మాలవ్య రాజయోగంతో మిథున రాశి జాతకులకు ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి ఈ యొక్క సమయంలో ఈ రాశి వారికి అదృష్టం ఆకాశాన్ని ఉంది పిల్లల నుంచి కూడా ఎన్నో శుభవార్తలు వింటారు కోరుకున్నటువంటి ఉద్యోగం దక్కుతుంది ముఖ్యమైనటువంటి ఎన్నో విజయాలను సాధించబోతూ ఉన్నారు కష్టపడితే ఉన్నత శిఖరాలకు చేరుకోబోతూ ఉన్నారు బకాయిలు కూడా మీరు సమయానికి అందుతాయి విదేశాలకు వెళ్ళడానికి కూడా సానుకూలమైన సమయము మిథున రాశి వారికి యొక్క మాలవ్య రాజయోగంతో అదృష్టం ఆకాశాన్ని అందబోతూ ఉంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కెరీర్లో గొప్ప గొప్ప యోగాలు చూడబోతూ ఉన్నారు మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడబోతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇది ఒక అద్భుత తరుణంగా రేపటి నుంచి వచ్చినటువంటి యొక్క మానవ రాజయోగము మీ కెరీర్లోనే గొప్ప రోజులుగా నిలుచుకోబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా సమాజంలో పెద్ద వ్యక్తులతో కూడా పరిచయాలు ఏర్పడతాయి చిన్ననాటి స్నేహితులతో పాత జ్ఞాపకాలను కూడా పంచుకోబోతూ ఉన్నారు నిరుద్యోగులకు ప్రయత్నాలన్నీ కూడా చాలా అద్భుతంగా కలిసి రాబోతు ఉన్నాయి నూతన వాహన గృహయోగాలు ఎన్నో ఉన్నాయి వ్యాపారపరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా క్రమం క్రమంగా తొలగిపోతూ ఉన్నాయి ఈ వ్యక్తులు మరింత మరింత అభివృద్ధి తెలివైన వారు సంగీత మరియు ఇతర సృజనాత్మక ప్రయత్నాల పట్ల కూడా బలమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఊహజనిత రంగాలలో ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు వారు తరచూ ఎంతో కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరాలనేటువంటి గొదవతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు ఐదవ మరియు పన్నెండవ గృహాలధిపతి కూడా ఈ నెలలో ఐదవ నుంచి ఆరవ గృహాలుగా ఆక్రమిస్తాడు దీనివలన ఉండబోతూ ఉంది బుధుడు వరుసగా ఆరు మరియు ఏడు గృహాలని చేరుకోబోతూ ఉన్నాడు ఈ విధంగా ఎన్నో విధాలుగా అదృష్టాలు వీరికి రాబోతూ ఉన్నాయి వృత్తి మరియు సంబంధాలకు కూడా అద్భుత ఫలితాలు రాబోతూ ఉన్నాయి మీ జీవితం కుటుంబ పరంగా వృత్తిపరంగా ఆరోగ్యపరంగా ప్రేమ మొదలైన వాటి విషయంలో ఎంతో అద్భుతంగా ఉండబోతు ఉంది ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం జపించండి ఓం బుధాయన మహాన్ని ప్రతిరోజు నలభై ఒక్కసార్లు జపించటం వలన ఈ ఉన్నటువంటి చిన్న చిన్న వడదుకలన్నీ కూడా సమసిపోవడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది తర్వాత రాసి కన్యా రాశివారు ఈ రాశి వారు ప్రయాణాల పట్ల లాభాలను పొందుతారు వ్యాపారులకు కూడా మంచి సమయం కోల్పోయిన లాభాలు విజయాలు వరిస్తాయి ఆరోగ్యము కుదిరిపడుతుంది వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది చిన్న వాళ్ళతో విభేదాలు పెట్టుకోకండి విదేశాలకు వెళ్తారు స్టాక్ బడ్లో పెట్టుబ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అద్భుతంగా కలిసి ఉంది చేపట్టినటువంటి ప్రతి పని ముందడుగు వేస్తారు ఆత్మీయులతో చిన్న చిన్న కలహాలు రావచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి సంతాన విద్యా విషయాల్లో కూడా ఊహించినటువంటి మార్పులు రాబోతు ఉన్నాయి వ్యాపార ఉద్యోగాలలో కూడా అద్భుతంగా ఉంటుంది అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం గణపతిని పూజించండి విశేషమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా వస్తాయి ఈ యొక్క రాశి వారికి కన్యా రాశి వారికి జాతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఒడుకులన్నీ కూడా రేపటి నుంచి ఉన్నాయి యొక్క మాలవీయ రాజయోగంతో విశేషమైనటువంటి ఫలితాలను చూడబోతూ ఉన్నారు గణపతిని గరుగుతో పూజించండి వీలున్నప్పుడు పరమేశ్వరుని ఆరాధించుకోవటం వలన కెరీర్లో గొప్ప యోగాలు మీరు తప్పకుండా చూస్తారు తుల రాశి వారు ఈ రాశి వారికి కూడా ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తాయి ఈ రాశి వారికి కెరీర్లో గొప్ప గొప్ప లాభాలు వస్తాయి వీరికి కార్యాలయంలో గౌరవం లభిస్తుంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి మంచి సమయం ఈ యొక్క రాజయోగం వల్ల ఈ యొక్క సమయం ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యని నిపుణులు తెలియచెప్తూ ఉన్నారు నూతనమైనటువంటి కార్యక్రమాలకు కూడా చాలా అనుకూలమైనటువంటి సమయము ముఖ్యమైన సమావేశాలకు కూడా ఆహ్వానాలు అందుతారు సంతాన శుభకార్య విషయాల్లో కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు ఉన్నతమైనటువంటి విద్యా ప్రయత్నాలన్నీ కూడా కలిసి రాబోతు ఉన్నాయి నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉండబోతూ ఉన్నాయి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందబోతూ ఉన్నారు శని ఐదు ఇంట్లో బృహస్పతి మూడవ ఇంట్లో ఉండి అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు చంద్రరాశికి సంబంధించి ఏడు ఇంట్లో బృహస్పతి యొక్క స్థానము ఈ వ్యక్తులకు సహేతుకమైనటువంటి డబ్బు కుటుంబంలో శుభ సందర్భాలు కొత్త కెరీర్ అవకాశాలు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని అద్భుతంగా ఉంటుంది కుటుంబం వృత్తి ఆరోగ్యం ప్రేమ మొదలైన రంగాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు ప్రతిరోజు కూడా హనుమాన్ సంజపించండి మకర రాశివారు ఈ యొక్క సమయంలో వీరికి వృత్తిపరంగా రాణిస్తారు ఎగుమతి దిగుమతులు చేసే వారికి ఎన్నో లాభాలు కళ్ళతో చూస్తారు ఆధ్యాత్మికంగా పురోగతి ఉంటుంది కోర్టు కేసుల్లో కూడా సానుకూలంగా ఉంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యంగా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క అద్భుత కాలము అద్భుత కాలంగా మీకు ఉండబోతూ ఉంది చేపట్టినటువంటి ప్రతి పనులను కూడా విజయాలు దక్కుతాయి నూతన వృణ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి మీ ఆలోచన విధానం ముందడుగు వేస్తుంది కుటుంబ వ్యవహారాల్లో కూడా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారం విస్తరణలోకి వెళ్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి రావి చెట్టుకి ప్రతిరోజు పూజ చేయండి ఓం నమో భాగవతే భగవతే వాసుదేవాన్ని స్మరిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఎన్నో ఫలితాలు కలుగుతాయి వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను